సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రజలకు చేరువయ్యారని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. కష్టంలో ఉన్న ప్రజల కోసం ఆయన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉపేందర్ రెడ్డి ఘనవిజయం సాధిస్తారని కేసీఆర్ ఆశిస్తులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఏ మండలంలో గాని ఏ గ్రామంలో గాని ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే అది తన ఇబ్బందిలాగా భావిస్తూ ప్రజలకు చేరువైనటువంటి ప్రజా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కందాల ఉపేందర్ రెడ్డి గారు మాత్రమే. అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఎంత దగ్గర అయితే ప్రజలు అంత గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఎమ్మెల్యే గారిని. ఈరోజు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఈరోజు ఆయన క్యాంప్ ఆఫీస్ డోర్లన్నీ కూడా ఎవరికైనా డబ్బులు ఉన్నాయా హోదా ఉందా పరపతి అనేది కాకుండా ఏ ఒక్కరు వెళ్ళినా కానీ నేనున్నాను మీకు భరోసాగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను చూసుకుంటానని చెప్పినటువంటి మంచి ఎమ్మెల్యే మనకు ఉండటం అనేది మీ అందరి అదృష్టంగా నేను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 2023 చివరిలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డి గారే మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడతారు, ఆయనే గెలుస్తారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మార్గదర్శకత్వంలో